కొన్ని గంటలే మిగిలాయి ఏ జన్మలో పుణ్యమో కాని రానున్న రెండు నెలల్లో వృషభరాశి వారికి పూర్వజన్మ సుకృతం ఒక స్త్రీ కారణంగా జీవితంలో నాలుగు కీలక మార్పులు చూడబోతున్నారు పది సంవత్సరాలు వీరికి తిరుగుండదు మరి వృషభ రాశి వారికి పూర్వజన్మ సుకృతంతో ప్రాప్తించబోతున్నటువంటి ఈ యొక్క సంతోషకరమైనటువంటి జీవితం ఏంటి రానున్న రెండు నెలల్లో వీరికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరికి ఒక స్త్రీ కారణంగా రాబోతున్న నాలుగు కీలక మార్పులేంటి పది సంవత్సరాలు తిరుగున్నటువంటి కాలం ఈ వృషభరాశి వారు ఎలా చూడబోతున్నారు ఈ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది కృతిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగిసిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభరాశిలోనికి వస్తారు ఈ వృషభ రాశి వారికి రానున్నటువంటి రెండు నెలల్లో చాలా రకాల అనేవి చోటు చేసుకోబోతున్నాయి వీరి యొక్క పూర్వ జన్మలో చేసుకున్న సుకృతం ఏదైతే ఉందో అది వీరికి పది సంవత్సరాల కాలం వరకు తిరుగులేనటువంటి యోగాన్ని ఇవ్వబోతోంది వీరు గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండడం వల్ల వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఒక స్త్రీ మూలకంగా నాలుగు కీలక అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి ఈ మార్పులనేవి వీరి యొక్క ఉద్యోగ ప్రదేశంలో పరిచయం కాబోతున్నటువంటి స్త్రీ మూలకంగా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ స్త్రీ వీరి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క స్త్రీ పరిచయం అనేది ఏర్పడబోతోంది ఈ స్త్రీ పరిచయం మూలకంగా మీకు ప్రేమ పెళ్లి స్నేహం నుంచి పెళ్లి వరకు కూడా మీ యొక్క పరిచయం అనేది దారితీబోతోంది ఈ పరిచయం నడుస్తున్నంత కాలంలో మీరు అనేక రకాల మార్పులు చూస్తారు అంటే ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకు బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీరు ఓన్లీ జాబ్ పరంగానే కాకుండా అనేక రకాల ఆదాయ మార్గాల ద్వారా మీరు సంపాదన అనేది పెంచుకుంటారు తన యొక్క సలహాలను పాటిస్తూ మీరు చక్కగా స్టాక్ మార్కెట్లో కాని ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది ఈ పెట్టుబడుల మూలకంగా మీకు ఆదాయం అనేది లభిస్తుంది ఈ విధంగా ఈ స్త్రీ ఇచ్చేటటువంటి అంటే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నటువంటి ఈ స్త్రీ ఇచ్చేటటువంటి సలహాలు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల్ని మార్చబోతున్నాయి ఉద్యోగంలో కూడా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ ని చాలా ఈజీగా చాలా క్విక్ గా హ్యాండిల్ చేయడానికి తన యొక్క సహకారాన్ని అందిస్తుంది తద్వారా మీకు మంచి ప్రమోషన్స్ అనేవి రాబోతున్నాయి ఈ విధంగా తను మీ యొక్క లైఫ్ ని చాలా వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతోందని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరంగా ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటే ఆదాయ పరంగా కూడా చాలా రకాల మంచి మార్పులు అనేవి వస్తాయి తన ద్వారా తన యొక్క శాలరీని కూడా కలిపి తనకున్నటువంటి అసెట్స్ ని కూడా కలిపి ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టిస్తుంది మీతోటి ఇలా ఈ యొక్క వ్యాపారం ద్వారా పెళ్లికి ముందే మీరు ఆదాయ మార్గాల్ని పెంచుకోబోతున్నారు వృషభ రాశిలో పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇది వర్తిస్తుంది ఇలా ఆదాయ మార్గాలను పెంచుకోవటం మీరు పెట్టేటటువంటి వ్యాపారంలో మంచి లాభాలని పొందడం అదే విధంగా మీ యొక్క వ్యాపారాన్ని ఇంకా ఇంకా విస్తరించుకునే ప్రయత్నాలు చేయటం ద్వారా రాబోయేటటువంటి ఐదేళ్ల కాలంలో మీరు వ్యాపార పరంగా చాలా చక్కగా పుంజుకుంటారు ఒక స్థిరత్వాన్ని సంపాదించుకుంటారు ఈ విధంగా మీరు చక్కగా మీ యొక్క స్థిరమైనటువంటి ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు పెళ్లికి ముందే ఈ ఐదేళ్ల కాలంలో మీరు చాలా ఆలోచనతో ప్రణాళికబద్ధంగా మీ యొక్క లైఫ్ ని డిజైన్ చేసుకుంటారు ఐదేళ్ల తరువాత మీ యొక్క వివాహం జరగడం అనేది చూస్తారు ఈలోపుగానే మీ లైఫ్ కి కావలసినటువంటి ఎటువంటి ప్యాటర్న్స్ అనేవి మీరు డిజైన్ చేసుకుంటారో అవన్నీ కూడా సమకూర్చుకుంటారని చెప్పుకోవచ్చు ఇక మీకు రాబోతున్న మూడవ మార్పు ఏంటి అంటే మీరు రియల్ ఎస్టేట్ రంగం వైపుగా అడుగులు వేస్తారు మీరు సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటారు ఒక రకంగా చెప్పాలి అంటే పెళ్లికి ముందే ఒక ఇల్లు ఉండాలి అనేటటువంటి ఈ యొక్క వృషభరాశిలో ఉన్నటువంటి వారి కోరిక ఆ కోరికను వీరు చక్కగా నెరవేర్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ కోరిక నెరవేరడం అది కూడా పెళ్లికి ముందే నెరవేరడం వల్ల మీ ఇంట్లోని వారంతా కూడా మీ ప్రేమ వివాహానికి ఎటువంటి అడ్డంకి చెప్పకుండా మీ యొక్క వివాహాన్ని అందరూ కూడా కలిసి దగ్గరుండి చేయటం జరుగుతుంది ఈ విధంగా మీరు సొంత ఇంటి కలను కూడా నెరవేర్చుకోబోతున్నారు ప్రతిది మనం ఇద్దరం మన ఇద్దరి యొక్క సంపాదన తోటి అనే చక్కగా సహకరించేటటువంటి సహధర్మచారిని మీ జీవితంలోకి రాబోతోంది తన యొక్క రాకతో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఒకవేళ వెళ్తున్నటువంటి లైఫ్ పూర్తిగా యూటర్న్ తీసుకుంటుందని చెప్పుకోవచ్చు అలా యూటర్న్ తీసుకుని అసలు మీరు ఊహించినటువంటి బాణంలా దూసుకుపోతుంది ఇక నాల్గవ కీలకమైనటువంటి మార్పు ఏంటి అనే విషయానికి వస్తే మీ యొక్క ఉద్యోగంలో మీరు ఊహించని విధంగా మీకు ప్రమోషన్ అనేది వస్తుంది ఈ ప్రమోషన్ ద్వారా మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతోంది ఆఫీసర్ క్యాడర్ కి మీరు వెళ్లడం మీ కింద పనిచేసేటటువంటి వారందరూ కూడా మిమ్మల్ని ప్రశంసించటం మీ దగ్గర పనిచేయటం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీరు చక్కగా మీ కింద వాళ్ళని గౌరవిస్తూ మర్యాదిస్తూ వారికి కావలసిన ప్రతిదీ కూడా మీకు చేతనైనంతలో సాయం చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మీ పై అధికారుల దగ్గర కూడా ప్రశంసల్ని పొందుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఈ స్త్రీ మూలకంగా ఏర్పడబోతున్నాయి అయితే వివాహం చేసుకున్న తర్వాత మాత్రం కొన్ని ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి మీ ఇద్దరి మధ్యన మనస్పర్ధలు చిన్న చిన్నగా మొదలవుతాయి వాటిని తొలి దశలోనే మీరు జాగ్రత్త చేసుకుంటే తొలి దశలోనే మీరు కనుక చక్కగా ఆ యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకునే దిశగా అడుగులు వేస్తే ఈగోలకి పోకుండా నేను చేశాను నేను చెందాను కాబట్టి నువ్వు కూడా సైలెంట్ గా ఉండాలి ఇలాంటి మాటలు రానివ్వకుండా చక్కగా ఒదిగి మదిగి ఉంటే ఒకరు హెచ్చుతున్నప్పుడు ఒకరు తగ్గుతూ ఉంటే మీ లైఫ్ అనేది మాత్రం ఎవ్వరూ కూడా వెనుతిరిగి చూడనటువంటి పరిస్థితుల్లోకి మీ లైఫ్ వెళ్తుంది అరే వీళ్ళేంటి ఇలా చేసుకున్నారో లేదో అలా ఇట్లా అయిపోయారేంటి అనే స్థితికి మాత్రం మీరు అస్సలు తెచ్చుకోకండి మెయిన్లీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈగో ప్రాబ్లమ్స్ వల్ల భార్య భర్తలు విడిపోవడం జరుగుతోంది ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క మాటలు వీళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది భార్య భర్తల మధ్యన గొడవ వచ్చినప్పుడు మూడో వ్యక్తుల యొక్క ప్రమేయాన్ని తక్కువగా ఉంచుకోవటం చాలా మంచిది ఇక తెగి తెగి పూర్తిగా తెగిపోయే పరిస్థితికి వచ్చిందన్నప్పుడు పెద్దల మధ్యన పెట్టుకోవటం మంచిది లేని పక్షంలో భార్య భర్తలే సాల్వ్ చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సమసిపోతాయి కుటుంబం అన్న తర్వాత గొడవలు సహజం అదేవిధంగా మనస్పర్ధలు సహజం వాటిని మనం ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ వాటిని నరుకుతూ వెళ్ళిపోతే ఆ ప్రాబ్లమ్స్ అనేవి అక్కడితో ఆగిపోతాయి తర్వాత ముందుకు వెళ్ళడానికి జీవితం సాఫీగా సాగడానికి అవకాశం అనేది లభిస్తుంది కాబట్టి పెద్దల దగ్గరకు తీసుకురావాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే పెద్దల దాకా తీసుకొచ్చి మీ యొక్క వివాహ బంధాన్ని బయట పెట్టండి అంటే మీ వివాహ బంధంలో వచ్చిన గొడవల్ని బయట పెట్టండి లేదంటే మీరిద్దరే సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే కనుక రాబోయే పది సంవత్సరాల కాలం మీదే అని చెప్పుకోవచ్చు ఎటువంటి తిరుగుండదు ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్ మీదేనా కాదా అని చెప్పి మీకు మీరే ఆశ్చర్యపోయే విధమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అంటూ ఉంటారు కదా పెద్దలు గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని చెప్పి అలా ఈ యొక్క స్త్రీ రాక మీ జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఇది మా జీవితమేనా మేము కలగనటువంటి లైఫ్ మాకు ఇంత తొందరగా ఇంత ఈజీగా లభించిందా అని చెప్పి వృషభ రాశిలో పెళ్లి కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ పది సంవత్సరాల కాలం చూసి వారు ఖచ్చితంగా అనుకుంటారు ఆ విధంగా వారి యొక్క లైఫ్ మారబోతోంది ఇక ఈ స్త్రీ మూలకంగా మీకు సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంతకంతకు మీ యొక్క విలువ పెరుగుతుంది మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఇంకా ఇంకా మంచి లాభాలతో ముందుకు వెళ్లడంతో మీ ఇద్దరి మధ్యన పరస్పరమైనటువంటి అవగాహన పెరగడం మీకు పుట్టే బిడ్డల యొక్క భవిష్యత్తును మీరు డిజైన్ చేసుకునే తీరు చూసి అందరూ కూడా ఆశ్చర్యపోవటం ఈర్ష్య కూడా జరుగుతుంది కాబట్టి మీ యొక్క లైఫ్ ని మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి చక్కగా డిజైన్ చేసుకోండి పూర్వజన్మ సుకృతం యొక్క ఫలితాన్ని మీరు పొందుకోబోతున్నారు కాబట్టి దాన్ని పూర్తిగా పొందుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి